విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలో కస్తూర్బాయి గాంధీ విద్యాలయంలో విద్యార్థులు రాత్రి భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే నిల్వ ఉన్న భోజనం పెట్టడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ తినగానే వామిటింగ్ సార్ భోజనం అయిపోయింది అన్న అయిపో వాంటింగ్ స్టార్ట్ అర్జెంట్ పంపించాలి. క్లాస్ పెడతాయి చాలా దారుణంగా ఉంది. నమస్కారం.
ఏం తిన్నారు రాత్రి అన్నమా? తలసన్నం పెట్టారా? రోజు ఇలాగే చేస్తున్నారా? ఏం పెట్టారు ఈరోజు? కూర ఏం పెట్టారు? పప్పు సార్, బంగాళదుంప వంకాయ. అన్నం తింటే చేదుగుందా? మెడిసిన్ వాసన వస్తుందా? పురుగులు ఏం పడ్డాయా? ఎంతమంది అలా తిన్నారు? ఎన్ని ఏ క్లాస్ ఏ క్లాస్? ఇప్పుడు ఎలాగుందమ్మా? అలా తిరుగుతుందా? హాస్పిటల్కి వెళ్ళండి, ఏం పర్లేదా, టెన్షన్ పడకండి. నువ్వు ఇవన్నీ చేయడం కలిసి ఎయిట్ అవుతుందమ్మా? వాంతులు అవుతుందా? అందరికి అలాగుందా? ఎప్పుడు అలాగైంది? ఎప్పుడన్నా ఇలా జరిగిందా? ఆ